హాయ్ ఫ్రెండ్స్, సుధీర్ అన్న గురించి ఏదైనా ఒక వార్త బయటకు వచ్చిందంటే అది నిజంగా ఎలా వైరల్ అవుతుందంటే ఒక జెట్ స్పీడ్ అయితే దూసుకువెళ్తూ ఉందన్నమాట. అయితే రీసెంట్గా మనకైతే పుష్ప మూవీ రిలీజ్ అయింది కదా, సో ఈ మూవీ అనేది దాదాపు ఒక పాన్ ఇండియా మూవీ అనమాట. సో బేసిక్గా అన్ని భాషల్లో అయితే చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. అండ్ అదేవిధంగా ఇందులో ఒక మెయిన్ సాంగ్ వచ్చేసరికి ఇక్కడ సమంత గారు చేసిన ఊ అంటావా మావా ఊ అంటావా మావా అనే ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ ఏదైతుందో నిజంగా సమంత గారు అయితే ఇరక్కొట్టేసారు అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ సాంగ్ అయితే ఇప్పుడు ఒక ఆల్బమ్గా అందరూ కూడా డిజైన్ చేస్తున్నారు అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడైతే అశూరెడ్డి గారు అయితే ఈ సాంగ్లో అయితే ఒక అద్రిపై పర్ఫార్మెన్స్ అయితే చేశారు. సో దీనికి సంబంధించి కొరియోగ్రాఫర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ తేజస్విని గారు అండ్ అదేవిధంగా సుదర్శన్ మాస్టర్ అనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి అయితే మనకి అశూరెడ్డిని అయితే ఒక అద్రిపై పర్ఫార్మెన్స్ అయితే చేయించారంట. సో ఈ సాంగ్కి ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఈ సాంగ్ రిలీజ్ చేయబోయేది ఎవరో కాదు, మన అక్షరాల సుధీగాలి సుధీర్ అన్నే. సో బేసిక్గా సుధీర్ అన్న అయితే ఈ సాంగ్ ఆల్బమ్ని రిలీజ్ చేస్తున్నట్టయితే ఒక సమాచారం అయితే అందింది అనమాట. అండ్ అదేవిధంగా మెయిన్గా సుధీర్ అన్న ఎందుకు ఎంచుకున్నారనే విషయం కూడా మనకైతే చాలా మందికి అయితే తెలిసిపోయే ఉంటుంది. సో ఎందుకంటే ఇటువంటి ఒక ఐటమ్ సాంగ్లో సుధీర్ అన్న కూడా నటిస్తే బాగుంటుంది. అండ్ అదేవిధంగా మనకి ప్రతి షోలో కూడా ఒక ఐటమ్ రాజాలాగా పిలుస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా ఒక అమ్మాయిల పిక్చర్ లా చూపిస్తూ ఉంటారు కాబట్టి సేమ్ యాస్టీజ్గా మనకి ఇక్కడ కూడా అదే సాంగ్ని రిలీజ్ చేయడానికి సుధీర్ అన్న అయితే ఎంచుకున్నారనమాట. ఎందుకంటే బుల్లి తెర మీద సుడిగాలి సుధీర్ అనుకున్న క్రేజ్ ఎలా ఉంటుందంటే నిజంగా సూపర్బ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి సుధీర్ అన్న అయితే ఈ సాంగ్ రిలీజ్ చేయడానికైతే అందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నట్టయితే తెలుస్తుంది. సో తొందరలోని ఈ సాంగ్ ఆల్బమ్ అనేది మనకి ఇక్కడ రిలీజ్ కాబోతుంది. సో వెయిట్ అండ్ సీ. అండ్ అదేవిధంగా అశూరెడ్డి గారికి కూడా అయితే మనకి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం అనమాట. సో బేసిక్గా అశూరెడ్డి గారు అయితే ఫస్ట్ టైం అయితే మనకి ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ అయితే చేయబోతున్నారనమాట. అదే ఒక రొమాంటిక్ పర్ఫార్మెన్స్. సో బేసిక్గా సమంత గారికి ఒక డెడికేట్ చేస్తూ మనకి ఇక్కడైతే సాంగ్ని అయితే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో తొందరలోనే మనకైతే ఈ సాంగ్ అనేది రిలీజ్ కాబోతుంది కాబట్టి అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి. జై హింద్.